చిట్టీల వ్యాపారి శ్రీకాకుళి శ్రీనివాసరావు చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు. చిట్టీల శ్రీనివాసరావు చేతిలో మోసపోయిన బాధితులతో అంబేద్కర్ భవన్లో రెండో విడత సమావేశం నిర్వహించారు. రెండో రోజు సమావేశానికి హాజరైన 61 మంది వద్ద నుండి 100 కోట్ల రూపాయలు దోచేసినట్లు చెప్పారు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే నేను ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. లక్షల్లో డబ్బు ఇచ్చి మోసపోయిన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సమావేశంలో గోశాల ఆశీర్వాదం, పులిపాటి బాబురావు, దామల్ల శ్రీకృష్ణ, సలగల దేవాదానం, బాధితుల ఎర్లగడ్డ వెంకన్న, భారతి పాల్గొన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.